మీ గెస్ట్లో ఎవరైనా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు మాట్లాడలేదు అని అనిపించిందా? ఒక ఎపిసోడ్లో ఒక అతను అలాగే చేశాడు. అసలు మాట్లాడే నేనే మాట్లాడటం, ముడుచుకుని కూర్చుంటాడు, నల్లుకుంటాడు, ముసుగుచు నవ్వు నవ్వుతాడు. ఏంటండి అంటే ఏంటాడు, ఓన్లీ పంక్చుయేషన్. ఇంకా అరగంట తర్వాత ఓపెన్ అయ్యాడు. ఓకే, ఇంకా ఓపెన్ అయితే ఇక మన దగ్గర ఉండదు ఏమి అందరు అద్దులు. ఎవరు 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 ఇవాడే పవన్ కళ్యాణ్. పవన్, ఇప్పుడు నేను అడుగుతాను బాబు, దీనికి కరెక్ట్ ఆపోజిట్, ఎప్పుడైనా మీకు ఒక గెస్ట్ మరీ ఎక్కువ మాట్లాడుతున్నాడు, అస్సలు ఆపట్లేదు, అన్స్టాపబుల్ అలా అనిపించాడా ఎవరన్నా, ఎనీ గెస్ట్? నవితేజ, గెస్ట్ ని అడిగే మధ్యలోనే మర్చిపోయారా, లైక్ జస్ట్ ఫర్గాట్ సంథింగ్? అవును మర్చిపోయానమ్మా. విత్ విచ్ గెస్ట్ సార్? నిన్నే. నేను చూస్తుంటే అన్ని మర్చిపోతున్నా, ఏం గుర్తుంటుంది? సేమ్ మాట్లాడుతుంటే నవ్వుతుంటే ప్రశ్నలు మర్చిపోతున్నాను. శ్రేయా దిగ్గుచూడు, అబ్బా మోస్ట్ వైబ్రెంట్ బొకేషియస్, స్పార్కింగ్లీ, స్పేరింగ్లీ, క్యాప్టివేటింగ్ అండ్ కూల్. ఎంతో మంది ఆర్టిస్టులు అందరు వచ్చారు, చాలా మంది మీతో పనిచేసిన వాళ్ళు, మీతో పనిచేయని వాళ్ళు కూడా వచ్చారు. ఈ వచ్చిన గెస్ట్లలో ఏ హీరోయిన్ని చూసినప్పుడు మీకు ఏంటి ఇంకా మనం ఈ అమ్మాయితో చేయలేదు అని అనిపించిందా? మాట పడిపోతుందయ్యా, చూసి అలా మాట పడిపోతుందయ్యా, లాగేసింది మనసు. కమాన్ క్రష్ క్రష్ అయిపోయింది బ్రో. క్రష్మిక నేషనల్ క్రష్. మీరు ఇలాగే ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ భగవంతుడికి భక్తునికి అనుసంధానం, అంబికా దర్బార్ పత్తి నుంచి ఒక హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.